శకుంతలం అనే పాన్ ఇండియా ఫిలింని స్టార్ట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యమైన విశేషం ఏంటంటే శాకుంతలం అనే ఈ చిత్రం డిఆర్పి గుణా టీం వర్క్స్ అనే బ్యానర్ అంటే దిల్ రాజు ప్రొడక్షన్స్ గుణా టీమ్ వర్క్స్ కలిసి సంయుక్తంగా నిర్మించడం ఎంతో ఆనందంగా ఉంది ముఖ్యంగా దిల్ గారు లాంటి ఒక మేకర్ ఈ సినిమాకి వెన్ను తట్టి అన్ని రకాలుగా అన్ని విషయాల్లోనూ కథ దగ్గర నుంచి నిర్మాణపు విలువలు ముఖ్యంగా నాలాంటి దర్శకుడికి నిర్మాణపు విలువల్లో ప్రోత్సాహం ఉంటే దాని క్వాలిటీ కానీ ఇది ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే అందుకని దిల్ రాజు గారు నాతో చేతులు కలపడం చాలా ఆనందంగా ఉంది మరో ముఖ్యమైన విషయం నా ప్రథమ పుత్రిక నీలిమా గుణ తను ఆర్ట్ అండ్ విజువల్ కల్చర్లో మాస్టర్స్ చేసి ఈ చిత్రం ద్వారా నిర్మాతగా పరిచయం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది దానికి దిల్ రాజు గారి ప్రోత్సాహం కూడా ఎంతో మరింత ఆనందదాయకం ఇలాంటి చిత్రాన్ని కథానాయిక ప్రాధాన్యత కలిగే ఈ చిత్రాన్ని నిర్మించాలంటే శాకుంతలం అంటే మన అందరిలోనూ శకుంతలు ఎవరు ఎవరు చేస్తారు అని మీడియాలో మీడియా మిత్రులందరూ కూడా చాలా క్యూరియాసిటీతో ఎవరు 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 శకుంతలని రకరకాల కథనాలు రాశారు అందరిలోంచి అందరి నుండి ఇటు అభిమానుల నుండి ఇప్పుడు శకుంతలు అనగానే ఒక చక్కటి సున్నితమైన భావాలతో ఒక సున్నితమైన మనస్కురాలు అవ్వడమే కాకుండా ఆ సున్నితత్వం ఉండేలాగా ఎవరున్నారు అనగానే అందరి నుండి కూడా ముఖ్యంగా పబ్లిక్ నుండి నాకు వచ్చిన సూచన సమంత గారు చాలా బాగుంటుంది సమంత గారు అయితే చాలా బాగుంటుంది అని చెప్పి సమంత గారి పేరుని చాలా విశేషంగా అందరూ చెప్పడం జరిగింది అప్పుడు నేను సమంత గారికి కథ చెప్పటం తను నిజంగా చాలా చూజీ ఆవిడ ఎంత సెలెక్టివో మనకు తెలిసిన విషయమే ఈ రోజున ఆవిడ మనకి వరుసగా అనుష్క గారు నయనతార గారు సమంత గారు ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళు అనుకోలే కానీ వాళ్ళతో చిత్రాలు నిర్మించడానికి చాలామంది నిర్మాతలు క్యూలో ఉన్నారని చెప్పడంలో అతిశక్తి లేదు అలాంటి సమంత గారు చాలా చూజీగా ఉంటూ నేను సంప్రదించిన వెంటనే ఆవిడ సరే ముందు నేను కథ వింటాను గుణేర్ గారు ఎందుకంటే తను చాలా సెలెక్టివ్గా ఉన్నారు తను మెంటల్గా కూడా చాలా తక్కువ సినిమాలు చేయాలనే ఉద్దేశంతో ఏదో ఉన్నట్టు అనిపించారు నాకు నేను కూడా అదే అన్నాను ఒకసారి కథ వేనండి మీరు అని తను వచ్చి పూర్తి కథ విన్నారు విన్న వెంటనే ఐఆ మినిట్ అన్నారు అనేసరికి నాకు చాలా ఆనందం కలిగింది అంటే ముఖ్యంగా ఒక సమంత గారు లాంటి ఒక హీరోయిన్ శకుంతల భావాలకి అంటే శాకుంతలం కథలోని శకుంతల భావాలకి ఆవిడ కనెక్ట్ అవ్వటం ఆ క్యారెక్టర్లో తన్న తన చూసుకోవటం ఇలాంటి పాత్రని నేను పోషించడానికి సిద్ధంగా ఉన్నాను ఎలాంటి ఎఫర్ట్ పెట్టాలని నేను పెడతాను అని దాదాపు నాలుగు నెలల క్రితం నుంచి దీనికి తగ్గ క్లాసికల్ ట్రైనింగ్ కానీ ఏ నేను మీరేం చేయాలనుకుంటే అది చేయడానికి నేను సిద్ధం అని చెప్పి తను ఎంతో బిజీ షెడ్యూల్స్తో ఇటు సౌత్లోను అటు నార్త్లోను ఆ ఫ్యామిలీ మ్యాన్ కొత్త సీజన్లో కూడా చాలా బిజీగా ఉంటూ కూడా చాలా అంటే నాకు పూర్తిగా సహకరిస్తూ ఎప్పటికప్పుడు మళ్ళీ స్టోరీలో డెవలప్మెంట్స్ అంటూ కూడా వింటూ మళ్ళీ మొత్తం స్క్రిప్ట్ను కూడా చదివి తను తన దానికి చాలా లేనమయ్యి ఆవిడ ఇన్వాల్వ్మెంట్ చూస్తుంటే చాలా ముచ్చటేసింది నాకు ఖచ్చితంగా దిల్ రాజు గారు లాంటి మేకరు సమంత గారు లాంటి లీడ్ చేసే హీరోయిన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్న సినిమా తీయగలవనే నమ్మకం నాకు చాలా గట్టిగా కలిగింది దాంతో ముఖ్యంగా మా నీలిమ్మ కూడా నా డాటర్ తనకు ఒక పట్టన ఏ కథలో నచ్చవు తను ఎంచుకున్న కథ షాకుంతలం నేను చెప్పాను మొదటిసారిగా నువ్వు నిర్మాతగా పరిచయం అవుతున్నప్పుడు ఇంత ఒక క్లాసికల్ ఒక ప్రణయ కావ్యం దీన్నే ఎంచుకుంటున్నావు ఏంటి అని తీస్తే ఎలాంటి వాటితోటే తీయాలి అంటే తను చదువుకున్నదే ఆర్ట్ అండ్ విజువల్ కల్చర్ సో తన భావాలు కానీ తన అభిరుచి కానీ ఈ ముఖ్యంగా సమంత గారి పేరును కూడా తనే ఎక్కువగా నాకు అందరూ సమంత గారు సమంత గారు అంటున్నారు నువ్వు అనుకుంటున్న ఒక డిస్నీ ప్రిన్సెస్ అంటే సమంత గారు తప్ప ప్రస్తుతానికి ఎవరు లేరు అని మా నీలిమిచ్చిన ప్రోత్సాహం ఇలాంటి చిత్రాన్ని మేము ముందుకు నడిపించడానికి ఒక దిల్ రాజు గారు లాంటి ఒక మెయిన్ పిల్లర్ ఈ రోజున ఆయన ఎన్నో సినిమాలు చేస్తున్నారు ఎందుకో సహకరిస్తున్నారు అన్నిట్లోనూ ఆయన చెయ్యి ఆయన హస్తవాస ఉంది అలాంటి దిల్ గారు కేవలం ఏదో ఒక వ్యాపార దృక్పథంతో మాత్రమే కాకుండా ఆయన ఒక మేకర్గా ఒక ప్యాన్ ఇండియా ఫిలిం చేయాలి నేను అన్న దృష్టితోటి కథ విని ఆయన ఒక్కరే కథ వినేసి ఓకే అని సింపుల్గా ఓకే చెప్పలేదు శిరీష్ గారి చేత వినిపించారు అలా దాదాపు మూడేసి గంటలు ఆయన చెప్పమన్న వాళ్ళందరికీ కథ చెప్పాను ఎందుకంటే ఇది నా మార్కెట్ సమంతమ్మ గారి మార్కెట్ ఇవేమీ గీ గీతలు గీసుకోలేదు ఆయన ఒకటే మాట అన్నారు కథ విన్నాక ఈ సినిమాకి ఎంత బడ్జెట్ అయితే అంత బడ్జెట్ ఖర్చు పెట్టండి నేనున్నాను అనే కథలు అన్నారు అది చాలా ప్రోత్సాహకరంగా అనిపించింది థ్యాంక్ యూ తర్వాత ఇంకా మరి దుష్యంతుడు ఎవరు చాలా ఆడిషన్స్ చాలా చాలామందిని చూసాం దుష్యంతుడి పేరును కూడా నా డాక్టర్ నీలిమ గుణే అంటే తను ఒక నుండి తన పేరు నిర్మాతగా పడుతుందనేసరికి తను ఎంత భయంగా బాధ్యతగా ఉందంటే ఏమో వీడు ఎలాంటి సినిమా తీసేస్తాడో అని చెప్పి తను నాన్న సమంతకి బ్యాలెన్స్ అవ్వాలంటే సమంత గారి పక్కన దుష్యంతుడు ప్రిన్స్ చార్మింగ్ మామూలుగా ఒక కాంప్రమైజ్ అవ్వకూడదు ప్రిన్స్ చార్మింగ్ అంటూ తను ఒక మలయాళం సినిమా చూసి సూఫియం సుజాతయం నాకు చూపించింది ఇతను దుష్యంతుడు అన్నాడు నేను కూడా వెంటనే కనెక్ట్ అయ్యాను సమంత గారికి చూపిస్తూనే ఆవిడ కూడా కరెక్ట్ మనకి దుష్యంతుడంటే ఒక ఇమాజినేషన్ ఏమి ఉండకూడదు ప్రిన్స్ చార్మింగ్ ఇలాగే ఉంటాడేమో దుష్యంతుడు అని అనిపించేలా ఉండాలనడంతో ఆయన కేరళ నుంచి ఆయన్ని సంప్రదించగానే ఆయన ఈరోజునక్కడ హాటెస్ట్ హీరో కేరళ ఇండస్ట్రీలో దేవమోహన్ గారు అలాంటి ఆయన ఎప్పుడైతే నీలిమ తనే కాంటాక్ట్లోకి వెళ్ళింది నేను కూడా వెళ్ళలేదు తను కాంటాక్ట్ చేసిందో తన వాయిస్ అది విని ఏదో పిల్లలాట్లా ఉంది ఎమ్ఏ అది ప్రొడ్యూసర్ అంటుంది నిజమా అన్న తర్వాత లేదండి నిజం నిజం అని తన్ని కాంటాక్ట్ చేసినప్పుడు తను కథ విని తను కూడా ఏదో కొత్త హీరో కదా ఏదో ప్యాన్ ఇండియా అంటున్నారు దిరిరాజ్ గారు బ్యాకింగ్ అంటున్నారు సమంత గారు హీరోయిన్ అంటున్నారు ఆయన అతను కూడా ఓవర్ నైట్ ఒప్పేసుకోలేదు కథ ఏంటి క్యారెక్టర్ ఏంటి చాలా డీటెయిల్డ్గా అన్నీ తెలుసుకొని ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆయన డేట్స్ కోసం కేరళలో చాలామంది వెయిట్ చేస్తున్నారు అలాంటి ఆయన దీనికోసం చాలా డేట్లు కేటాయించి అప్పటి నుంచి ఆయన కూడా ఓవర్ నైట్ సెలెక్ట్ చేసింది కాదండి అప్పటి నుంచి ఆయన హార్స్ రైడింగ్ స్వాడ్ ఫైటింగ్ ఇటు కేరళాల్లోను ఇటు హైదరాబాదులోను అన్ని చోట్ల ఆయన అహర్నెస్లో ఆయన పడుతున్న కష్టం ఖచ్చితంగా మీకు శకుంతల దుష్యంతుడా అనిపించేలా ఇద్దరు రేపు తెర మీద పోటా పోటీగా ఉంటారని చెప్పడానికి నేను చాలా ఎటువంటి సందేహం లేదు నాకు ఇప్పుడు ఈ సినిమాకి బ్యాక్ బోన్గా ఉన్న దిల్ గారు మాట్లాడతారు ఈ సినిమా గుణశేఖర్ గారు ఇలా శాకుంతలం అనే స్క్రిప్ట్ చేశారు సినిమా చేస్తున్నారని సమంత మేనేజర్ మహేంద్ర నేను ఏదో ఎక్కుతుంటే వచ్చి సార్ ఇట్లా గుణశేఖర్ గారు సినిమా చేస్తున్నారు సమంత గారు ఓకే అమ్మ గుణశేఖర్ గారు మళ్ళీ ప్రొడ్యూసర్గా ఎందుకు చేస్తున్నారు ఎవరో ఒకరు వెనకాలు ఉండాలి మహేంద్ర ఉంటే తనకు కావాల్సినన్ని ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అంటే మీరు ఉంటారా అని మహేంద్ర అడిగానే వైనాట్ గుణశేఖర్ గారిని అడుగు ఇవాళ కంఫర్టబుల్ అయితే డెఫినెట్గా ఉంటే మంచి ప్రాజెక్టు రావటానికి ఉంటుంది బట్ ఫస్ట్ నేను కథ వినాలి సెకండ్ గుణశేఖర్ గారు ఏమనుకుంటున్నారో అవన్నీ అనుకున్న తర్వాత జాయిన్ అవుతానని చెప్పాను ఇమీడియట్లీ మహేంద్ర గుణశేఖర్ గారితో మాట్లాడము గుణశేఖర్ గారు సార్ అనడము నెక్స్ట్ డేనే కలిసినప్పుడు ఈ కథ మొత్తం ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్ టోటల్గా నరేషన్ ఇచ్చారు అంటే గుణశేఖర్ గారు నేను ఎప్పుడు అంటే ఏంటో ఇది కో ఇన్సిడెంట్ ఒక్కటి సినిమా రిలీజ్ రోజు నేను సత్యం థియేటర్లో ఒకటి సినిమా చూడడం అయింది అది చూసినప్పుడు నాకు ఒక డ్రీమ్ ఉండేది ఎప్పటికైనా లైఫ్లో నేను అలాంటి సినిమా ఒకటి తీయాలని తీయలేకపోయా కానీ అది ఒక డ్రీమ్ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా అప్పుడే దిల్ షూటింగ్ జరుగుతుంది సో గుణశేఖర్ గారిని గారిని ఎంఎస్ రాజు గారిని అలా నేను అంటే సినిమా అంటే ఇంత ప్యాషనెటిక్గా తీయడం ఆ సినిమా రిజల్ట్ చూడడం అవిటి వల్ల నాలో ఒకటి అది అప్పుడే స్టార్ట్ అయింది సో ఈ శాకుంతలంకి వచ్చినప్పుడు గుణశేఖర్ గారు కథ చెప్పిన తర్వాత డెఫినెట్గా ఒక హిస్టారికల్ కథని ఎంత హోంవర్క్ చేసి చేశారు అనేది అనిపించింది సో సమంత గారిని నేను విజువలైజేషన్ కథ చెప్తున్నప్పుడు సమంత ఆల్రెడీ ఒకే చేసింది కాబట్టి విజువలైజేషన్ చేస్తున్నాను ఎమోషన్స్ అవి అంటే ఒక అరుంధతి అనుష్క గారు ఒక అరుంధతి సినిమా చేశాం ఒక విజువల్గా కానీ అది కానీ ఒక మెస్మరైజ్ ఫిలిం మహానటి చూసాం ఒక ఎమోషనల్గా ఒక సినిమా కనెక్ట్ అవుతే ఎలా ఉంటుంది అని సో నాకు షాకుంతలం నేను కథ విని సమంత గారిని అలా ఊహించుకుంటున్నప్పుడు డైరెక్టర్ గారు చెప్తున్న విజువలైజేషన్ అన్ని చాలా పొటెన్షియాలిటీ ఉన్న సినిమా ఇది నో డౌట్ కథ చాలా బాగా రాసుకున్నారు అంటే హిస్టారికల్లో నుంచే తీసుకొని సినిమాటిక్గా కావాల్సిన అన్నీ మార్చుకున్నారు డైరెక్టర్ గారు సో విన్న తర్వాత అదే చెప్పాను చాలా బాగుందండి అంటే ఎమోషన్స్ వైజ్గా అయితే నాకు చాలా ప్లేస్లలో అంటే రేపు కథ అనేది విజువల్గా ఊహించుకోవడం ప్రేక్షకులకి మేము రిలీజ్ రోజు దర్శకుడు అనుకున్నది విజువల్గా కానీ పర్ఫార్మెన్సెస్ విధంగా కానీ మ్యూజికల్గా అన్నీ యాడ్ అవుతూ సినిమా రిలీజ్ అవుతుంది సో అది విజువలైజేషన్ చేయడానికి ట్రై చేశాను సో చాలా ఎమోషనల్గా ఒక డ్రామాటిక్ ఒక హిస్టారికల్ కాంటెంట్ని అటు విజువల్గా హిమాలయస్లో కానీ రాజుగారు ఉండే కోట కానీ అమ్మాయి ఉండే హిమాలయస్లో ఏరియాస్ కానీ అవన్నీ విజువలైజేషన్ విత్ పర్ఫార్మెన్స్లు అవన్నీ ఊహిస్తే ఒక చాలా అద్భుతమైన సినిమా అవుద్ది అని అనిపించి ఇమీడియట్లీ మీకు ఓకే కదా సార్ నేను జాయిన్ అవుతానని అప్పుడే అడగడం జరిగింది గుణ గారి సార్ మీ వాళ్ళు ఉంటే ఇంకేం కావాలి సార్ నేను సినిమాని ఇంకొక లెవెల్కి తీసుకెళ్తాను అని అక్కడ స్టార్ట్ అయింది మా జర్నీ ఇమీడియట్లీ శామ్తో మాట్లాడాను ఏంటి అంటే సార్ వెరీ హ్యాపీ చాలా బాగా నచ్చింది నాకు సో ఇంక అందరం టీమ్ అవుతే బాగుంటుందని అలా మా వర్క్ ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ నుంచి దీనికి సంబంధించిన వర్క్ జరుగుతున్నాయి దిస్ ఏ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటున్న విజువలైజేషన్ అవన్నీ తీసుకురా తెచ్చుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మొత్తం గుణశేఖర్ గారిది వారితో పాటు ఇప్పుడు డాటర్ని ప్రొడ్యూసర్ చేస్తున్నాడు దాని వెనకాల నేను ఉన్నాను సో ఇంతమంది ట్రావెల్ స్టార్ట్ అయిన జర్నీ స్టార్ట్ అయిన సినిమా ఇది సో ట్వంటీ ట్వంటీ టూలో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాం సో దుష్యంతుని దగ్గరకు వచ్చే వరకు నాకు కొంచెం ఎప్పుడంటే ఒక మళ్ళీ ప్రొడ్యూసర్ బయటకు వచ్చాడు రే ఎవరు నన్ను హీరోని పెట్టచ్చు కదా పెడితే బాగుంటుంది కదా ఇలా రకరకాలుగా నేను సజెషన్ చెప్తుంటే సార్ రోజు రండి అని ఆఫీస్కి వెళ్తే అప్పటికే ఫోటోషూట్ చేశాడు మీరు కళ్ళు మూసుకోండి ఆయన ఫేస్ చూడకండి మీరు ఒక కింగ్డమ్ ఎలా ఉండాలి ఎలా ఉన్నాడు అనేది చూడండి అని దాంట్లో నాకు టీవీలో ఏది చూపిస్తే యాజ్ ఎ కింగ్ లాగా కనిపించాడు సో ఇస్ మనకు కొత్తవాడే కానీ ఆన్ స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ఈజ్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మర్ దేవ్ సో మన కింగ్ ఎలా ఉండాలి అంటే మనం దుష్యంతుని కానీ శాకుంతలం కానీ స్టోరీలు చదవడం వరకే సో ఇప్పుడు వాళ్ళని ఆన్ స్క్రీన్ మీద డైరెక్టర్ అనుకున్నట్టు పాత్రల్ని క్రియేట్ చేసినప్పుడు డెఫినెట్గా అవి ఎమోషన్తో పాటు వాళ్ళ పర్ఫార్మెన్స్తో పాటు జర్నీ స్టార్ట్ అవుద్ది సో మాకు మంచి దుష్యంతుడు కూడా దొరికాడు దేవ్ వెల్కమ్ దేవ్ ఫర్ టు తెలుగు ఇండస్ట్రీ అండ్ ఇంకా సో మెనీ క్యారెక్టర్స్ ఉన్నాయి సేమ్ టైం గుణా గారు అందరూ తనకు పాత మిత్రులు పాత టెక్నీషియన్స్ తనతో జర్నీ చేసిన టెక్నీషియన్స్నే అందరినీ సినిమాకు పెట్టుకున్నాడు సో అదొక ఈజ్ అ బిగ్ అసెట్ మణి గారు కానీ అశోక్ గారు కానీ మా డిఓపి ఎడిటర్ నీతాలుల్లా గారు కాస్ట్యూమ్స్ ఇలా అందరు తనతో జర్నీ తనకు వేవ్ లెంత్ ఉన్న టెక్నీషియన్స్ అందరు ఉన్నారు సో మంచి టీమ్ ఫామ్ అయింది సో గుణశేఖర్ గారు ఇంకా షూట్ మొదలు పెడుతున్నారు ఈ మంత్లో సో సినిమా కంప్లీట్ చేసి ముందు మాకు అద్భుతంగా చూపించి మళ్ళీ మీకు ప్రేక్షకులకి అద్భుతమైన సినిమా అందికోవడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరు వచ్చినందుకు అండ్ లైక్ దిల్ రాజు గారు సార్ దిస్ ఇస్ మై బిగినింగ్ సో ఐ హోప్ మీ అందరు సపోర్ట్ చేస్తారని అండ్ ఐ థ్యాంక్ అల్లు అరవింద్ గారు ఆల్సో హూస్ గ్రేస్ దిస్ ఒకేజన్ థ్యాంక్ యూ సమాంతా యూ అబ్బిన్ గ్రేట్ సపోర్ట్ అండ్ హన్షిత ఎస్ వెల్ థ్యాంక్ యూ And uh, I hope we make this movie uh, just like how my dad uh, envisions this. Thank you. Actually, this moment is very precious for me, uh, especially my debut movie in Telugu industry. Such, it's such a big people, uh, Gunasa and Dilraju sir, and uh, Neelima, and of course Amanda. So, uh, since it's my debut, I'm i do not know how to explain it. To work with such a pioneers of the industry, and doing such a mythological movie, uh, and a lead character as a king, so I'm really happy. Uh, so the first thing which I want to tell you is uh, about Gunasa. So sir is very uh, typical about the character. So when he explained me over phone, and when we met, he is very clear how this character is. So as an actor, I'm very happy to work with such big director. He's well known about the character, how he should move in the screen, everything. And of course, other crew members also, I believe, the best. So no need to worry in that. Uh, and the right producer also here. So as all, this is the right film, I believe. Uh, so I always say to the next uh, movies which I'm going to do, I tell them, you're going to get the best result. Because after doing this movie, I'm sure about that, So will take the best out of me. So you will also get the same result in the upcoming movies. And again, a big thanks to Neelima to find me from Sufim Sujathem. And in Kerala industry, they say me. First movie you did with Atithi Rao Haidari, now you're doing with Samantha. So you're all doing with the big, big actress in the industry. So I'm really happy for that, uh, because I'm able to share my screen with the big people. So I expect the same support from Samantha <laughs> during shoot so i told her in the morning, you should support me because i know that it's a really critical character and really challenging character. and i hope the support from all of you uh, to do the best. thank you. now, um, that maybe na most character, maybe i would not be able to play it any. Uh, ఇప్పుడు ఐ థింక్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిల్మ్స్ చేశాను అండ్ డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేశాను యూనో యాజ్ రొమాంటిక్ థ్రిల్ ఈవెన్ యాక్షన్ ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్లో విల్లెన్ అన్నీ చేసేసాను కానీ నా ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి చూస్తే చూసి వచ్చారంటే వాట్ ఈస్ యువర్ డ్రీమ్ రోల్ అడిగితే నేను ఎప్పుడూ ఐ వుడ్ సే దట్ యునో అ పీరియడ్ ఫిల్మ్ పీరియడ్ రోల్ ప్రిన్సెస్ ఎందుకంటే నేను చిన్నప్పుడు సపోజ్ నాకు ఏదైనా ఐ వాజ్ అప్సెట్ వాజ్ సాడ్ నేను ఎప్పుడూ డిస్నీ ఫిల్మ్స్ చూసి నేను హ్యాపీ అవుతాను సో అది నాకు యూనో ఇట్స్ బిన్ మై గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఇప్పుడు కూడా నేను నాకు నేను ఖాళీగా ఉంటే ఐ వాచ్ ఓన్లీ డిస్నీ ఫిల్మ్స్ నాకు అది బాగా నచ్చుతుంది సో దిస్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ మై కెరియర్ Gunasar and uh, Dilraju Garu have given me the biggest gift of my career. The biggest gift has is today that Dilraju sir and Gunasar has given me to play a role that has been my dream for a very, very long time. And um, I hope in, with all my heart that I give it the 100% that I, that they have envisioned and గుణా సార్ ప్రతి షార్ట్ నెరే చేసేటప్పుడు ఐ కెన్ సీ ద లవ్ ద ప్యాషన్ ద ద జస్ట్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ లవ్ నేను చూస్తాను సినిమాకి అండ్ ఫర్ హిజ్ క్రాఫ్ట్ అండ్ హిజ్ ఆర్ట్ అండ్ చాలా ఒరిజినల్గా ఉంటుంది యూనో ఏదో ఐ నెవర్ హర్డ్ బిఫోర్ ఇలాంటి రో ఇలాంటి ఒక రోల్ ఇలాంటి ఒక డీటెయిలింగ్ ఇలాంటి ఒక సీన్ నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ టు ఒక రెఫరెన్స్ కూడా చూడాలంటే నేను రెఫరెన్స్ అడిగితే మా నీలి నాకు ఏదో ఒక రెఫరెన్స్ పంపించ రెఫరెన్స్ లేదు మేడం రెఫరెన్స్ లేడు సమంటా నేను ఎలా రెఫరెన్స్ పంపిస్తాను ఇది ఓన్లీ ఈజ్ ఇన్ ద డైరెక్టర్స్ హెడ్ ఎనీ ఎవ్రీ సింగిల్ థింగ్ అబౌట్ షాఖున్ సలం ఈజ్ ఓన్లీ ఇన్ ద డైరెక్టర్స్ హెడ్ ఇట్ హ్యాస్ నో రెఫరెన్స్ So, I am so excited to play this role. I'm so excited to give my 100% to this role to make sure that the vision of the director comes through. And, Dilrajugaru, um, Idi, the budget of this film is not my capability, <laughs> 100%. Uh, Kani, I appreciate you, sir, with all my heart. I, from the time I came to your office, Brindavan to this gift that you have given me today. Uh, thank you very much.